నా జీవితాశయం ఒకటే, పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ ఉంటా, మీకు అండగా ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని ఒక్కసారి చరిత్ర కూడా మనం ఆలోచించుకోవాలి. 1989లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఇక్కడి నుంచి. ఇప్పుడే పెద్దలున్నారు, పిల్లలకు తెలియకపోవచ్చు చరిత్ర. నేను ఆ రోజు కుప్పానికి వస్తే నేరుగా పలమనేరు నుంచి ఒకే రోడ్డు కుప్పానికి, అది కూడా సింగిల్ రోడ్డు, టెలిఫోన్లు లేవు, కాలేజీలు లేవు. అందుకే ఆలోచించా, చిత్తూరు జిల్లాలో ఒక వెనుకబడిన ప్రాంతం కోసం నేను పని చేయాలని కుప్పం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 89-94 మన గవర్నమెంట్ రాలేదు, అపోజిషన్ లో ఉన్నాం, పోరాటాలు చేశాం. 94 నుంచి 2004 వరకు మన ప్రభుత్వం వచ్చింది, అభివృద్ధి చేశాం. ఇప్పుడుండే అభివృద్ధి, మీరు ఏ ఊరికి పోయినా సిమెంట్ రోడ్డు అడిగినా, ఊర్లో వీధి దీపాలు అడిగినా, కాలేజీలను అడిగినా, ఏ అభివృద్ధిని అడిగినా దాన్ని ఎవరు చేశారంటే తెలుగుదేశం అని చెప్పే పరిస్థితిలో ఉంది. మీ ఎమ్మెల్యేగా నేనే చేశానని మీ అందరికీ సగర్వంగా విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ 2004 నుంచి 2014 వరకు అపోజిషన్ లో ఉన్నాం, మళ్ళీ పోరాటాలే. 2014 నుంచి 2019 వరకు మళ్ళా అధికారంలో ఉన్నాం, అభివృద్ధిని పరిగెత్తించాం. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు 1924. అది ఒక పీడ కళ అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు అవునా కాదా అని అడుగుతున్నా. అరాచకం, అప్రజాస్వామ్యం, దౌర్జన్యాలు, రౌడీజం. నా జోలికే వచ్చారంటే ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టాం, ఇక్కడే అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెట్టాలంటే ఫ్రీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చేసిన దౌర్జన్యాలు ఎన్నో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడో కేజీఎఫ్ అనుకున్నాం, కేజీఎఫ్ లో బంగారం కోసం గనులు వచ్చాయి, కుప్పంలో గ్రనైట్ మొత్తం తీసేసి మళ్ళా కేజీఎఫ్ ను మరిపించే విధంగా దోపిడీ జరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా నేను అక్కడికి పోతే నాకే దిక్కు లేదు. నేను కుప్పానికి వస్తున్నానంటే జీవో నెంబర్ 1 తీసుకొచ్చి మన మీదనే దాడులు చేసి మన వాళ్ళనే కేసులు పెట్టి 30 మందిని దగ్గర 10 మందిని 30 రోజులు జైల్లో పెట్టారు.